Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అద్భికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. జీవితం ఆపాదమస్తకం నీ తంగితం శరణం నీ చరణం శరణం నీ చరణం చెంత చేరి నీ చిత్తము నేనెరుగా నాకు నేర్పించండయ్యా. నీ హృదయ భారము నొసగి ప్రార్థించే ఆ మనస్సును నాకు దయచేయండి. నీ పాదముల చెంత చేరి నీ చిత్తం ఆగిపోక సాగిపో ప్రియ
యేసుతునిగా పనిచేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండని జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం. విస్తారా కొంత ఫలము నుండి కష్టించి పని చేయనకు నేర్పించయ్యా. కన్నీటితో విత్తు మనస్సు కలకాలము మరి నాకు నొస్సకు. క్షేమక్షామ కాలమున నిన్ను కనపరిచే బ్రతుకు నాకు ఇవ్వయ్యా. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమక్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకనిమ్మయ్యా. నశించు ఆత్మలనే నిన్ను దరిచేర్చే కృప నిన్ను యేసయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. చేద్దామా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. రెండు చేతులు పైకెత్తి శరణం నీ చరణం శరణం నీ చరణం యేసయ్యా. శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. ఏది నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావో, ఏది నువ్వు టార్చర్ అనుభవిస్తున్నావో, ఆ టార్చర్ లేకుండా నా ప్రభువైన యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ విడదీసి చెప్పాడండి, విడదీసి చెప్పాడండి సొలొమోను. ఇదమ్మా నీ ప్రశ్నలకు తగిన జవాబు, ఇదమ్మా ఇదమ్మా నీకు నీకు రావటానికి, ఇదమ్మా నీ జీవితంలో ఇలాగమ్మా ఇలా జరగటానికి గల కారణం ఇదమ్మా. సరి చేసుకుందండి, కార్యాలు చూసి వెళ్ళిందండి. హల్లెలూయా. ఈ సేవాదేశపు రాణి కొన్ని ప్రశ్నలతో వచ్చింది. వెళ్ళేటప్పుడు తన ఇచ్చా పూర్తిగా తను ఏది నమ్మిందో నమ్మిన ప్రకారం మరి అక్కడ నుండి సొలొమోను యొద్ద నుండి వెళ్ళింది. దానికి గల మొదటి కారణం ఏమని చెప్పాను చెప్పండి. షేబాదేశపు రాణికి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఈరోజు రాత్రి ఇచ్చి పంపించబోతున్నాడు. ఆమేన్. అలా మన జీవితంలో జరగాలంటే మొదటి కారణం దేవుని సన్నిధికి వచ్చే మనం ఎలా రావాలి? ఆ శక్తితో రావాలి. ఎలా రావాలి? ఆ శక్తితో రావాలి. అరేబియా దేశము నుండి. ఎక్కడండి? అరేబియా దేశము నుండి యెరూషలేమునకు ఒంటె మీద 1373 కిలోమీటర్లు ఒక షేబాదేశపు రాణి ఒక ఆడది ఒంటె మీద అంత దూరం ఎన్ని నెలలు ప్రయాణం చేసిందో నాకు తెలియదు, కానీ అంత రిస్క్ చేసుకుని శ్రద్ధగా వచ్చింది సొలొమోను యొద్దకి. ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడు నా యేసయ్య. మత్తయి శుభవార్తలు ఈ మాట, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ సొలొమోను జ్ఞానంతో పరిపాలన చేస్తున్నాడు అక్కడ యెరూషలేములో. ఇక్కడ దేవుని వాక్కు పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలన చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుగాక. ఎప్పుడైతే వాక్కు నీ హృదయంలోకి వెళ్ళిద్దో, ఎప్పుడైతే వాక్కు నీ జీవితంలో నీ కుటుంబంలో వెళ్ళిద్దో, చీకటి అంధకారంలో ఉన్న నీ కుటుంబంలోనికి మధ్యాహ్న కాల తేజస్సుగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలా మన జీవితంలో జరగాలంటే మొదటగా షేబాదేశపు రాణి రిస్క్ చేసుకుని వచ్చింది. ఈరోజు మనం చెప్పాలి అంత రిస్క్ మనకు అవసరం లేదు. దేవుడు మనకి చాలా వసతులు ఇచ్చాడు.
చాలా వసతులు ఇచ్చాడు. మరి టయానికి వస్తే చాలండి బాబు, అంత రిస్క్ అవసరంలో ఒక ఆడది మరి అంత రిస్క్ చేసి సొలొమోను కలుసుకుందామని వచ్చింది. ఈరోజు మనందరం ఏసే దగ్గరికి వచ్చే మనం మరి టయానికి రాగలిగితే, రిస్క్ చేసుకుని రాగలిగితే, ఈరోజు మన ఈరోజు ఈ బిల్డింగ్ ఇలా నిలబడిందంటే నేను చెప్పనండి, మొదటి దేవుడైతే తర్వాత దైవజనులు అయితే సంఘమైన మీ అందరి ప్రయాసను చూశాడు నా ప్రభు. ఎందుకంటే వర్షంలో తడుస్తూ, గొడుగుల కింద తడుస్తూ, పాకలో నీళ్లు కారిపోతూ, ముద్దము దైపోతూ వాక్యం విన్నారు ఇదే స్థలములో, అవునా కదా? ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఇదే స్థలములో వర్షంలో తడుస్తూ, గొడుగుల మీద ఎలా పట్టుకుంటూ దైవజనులు మరి వాక్యం చెప్తుంటే వాక్యం విన్న రోజులు దేవుడు చూచాడు, అందుకు దానికి ప్రతిఫలం ఈ మంచి మరి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిర విషయంలోనే కార్యం చేసిన దేవుడు నీ కుటుంబంలో జరిగించడా చెప్పాలి. మనందరు మన సంఘంలో ఆ రిస్క్ను చూచాడు ప్రభు. మన రిస్క్ను చూచి ఇంత అందమైన మందిరాన్ని మనకిచ్చిన దేవుడు, ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు రిస్క్ చేసుకుని రాగలిగితే, నీ పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని తర్వాతే అనుకోగలిగితే, నీ జీవితంలో కూడా దీనికన్నా మరి ఎక్కువ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిస్క్ చేసింది వచ్చిందండి. మొదటి కారణం షేబాదేశ ప్రాణిలో ఉంది. రెండవ కారణం చెప్పాలి, చెప్పాలి. ఇప్పుడు మీరే చెప్పాలి, అది ఎలా వచ్చింది దేవుని సన్నిధికి వచ్చే ఆమె? ఏదో చేతులు ఊపుకుంటూ రాలేదు, ఘనంగా దేవునికి ఇచ్చింది. హల్లెలూయా. ఆమె రేంజ్కు తగ్గట్టు ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఇస్తే మనం కూడా కార్యాలు చూస్తాం. ఎలా వచ్చింది? ఆమె మనస్సులో ఏదైతే అనుకుందో, మనసులో ఎన్ని ప్రశ్నలు అయితే వచ్చిందో కానీ దేవుని దగ్గర చెప్పం మనం. సమస్యలతో మరి ఏదో ఒక సమస్య వచ్చింది, ఇంట్లో వచ్చిన సమస్య దేవుని చెప్పకముందు కనీసం ఒక 50 మంది చెప్పేస్తాం. ఎంతమందికి ఆఖరిగా దేవుడు గుర్తుకొస్తాడు, హా పిన్ని కొద్దిగా నాకు ఇలాగ వచ్చింది ప్రార్థన చేయే, తమ్ముడు నాకు ఇలాగ వచ్చింది కొద్దిగా ప్రార్థన చేయే, అయ్యా నాకు ఇలాగ వచ్చింది ప్రార్థన చేయే, దేవుడికన్నా ముందు 50 మంది అయిపోతారు. మొత్తం అందరికీ చెప్పి 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 అప్పుడు వచ్చి ప్రార్థన చేసి, అయ్యో ఈ బాధ ఉందయ్యో నాకు బాధ నుండి విడుదలయ్యా, అదేదో 50 మందికి చెప్పేదేవుది ఎక్కడ ఏడవచ్చుగా, ఇక్కడ చెప్పుంటే ఖచ్చితంగా కార్యాలు చూసేవాళ్ళుగా మీరు. హల్లెలూయా. నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించండి. హల్లెలూయా. మనసులో ఒడ్డి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడవద్దు, మనసులో ఉన్నది ఉన్నట్లుగా ప్రభు సన్నిధిలో కుమ్మరిద్దాం. యాకోబు చేసినట్లు మనం చేయొద్దండి. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, నన్ను నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను బలపరచయ్యా, నన్ను ఆశీర్వదించి అన్నాడే కానీ ఆ తర్వాత ఒప్పుకున్నాడు, అయ్యా నేను మోసగాన్నయ్యా, అయ్యా నేను యాకోబునయ్యా. అప్పుడు దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా ప్రభు మార్చాడు. హల్లెలూయా. అనేక జనాంగానికి ఆశీర్వాదంగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు మీ కుటుంబాన్ని కూడా దేవుడు అలా గణపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా నేను గణపరచాలి అంటే అననీయ సప్పీర వలె లోపల మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడవద్దు. యాకోబు వలె మనం ఏం చేయాలంటే ఒప్పేసుకోవాలి, నా బ్రతుకు ఇదయ్యా, నా స్థితి ఇదయ్యా చెప్పేసుకోవాలి. హల్లెలూయా. ఆమె ఏం ప్రశ్నలు అన్నీ ఎన్ని ప్రశ్నలతో వచ్చిందో ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు ఏం చేశాడు? విడదీసి క్లారిటీ ఇచ్చాడు. విడదీసి రెండో వచనం చూడండి, 2:9-9 సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి ఒక క్లారిటీ. విడదీసి చెప్పానంటే ఆమె ఈ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించింది. ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో అన్ని ప్రశ్నలకు క్లారిటీగా సమాధానం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. మీ ప్రతి ప్రశ్నలకు జవాబు రావాలనుందా? నీ ప్రతి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా. నీ భర్త విషయంలో ఏది ప్రార్థన చేస్తున్నావో, నీ పిల్లల విషయంలో ఏది ప్రార్థన చేస్తున్నావో అది త్వరలో నీ పట్ల ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. చేయాలనుందా? నాకుందండి చేయాలని. కొంతమందికి లేదండి చేయాలని. మీ అందరి జీవితంలో జరగాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అంతే. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట ఏంటంటే ఆమె దేవుని గణపరిచింది. ఈరోజు ఈ రాజు స్థితిని ఇచ్చింది. ఈరోజు ఇంత క్లారిటీ, ఇన్ని సమాధానాలు ఇచ్చింది సొలొమోనా నువ్వు కాదు, నిన్ను ఇలా రాజుగా నిలబెట్టింది ఆ దేవుడేనయ్యా. ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ బిడ్డలకి ఒక మంచి మరి పెళ్లి సంబంధం వచ్చిందంటే దేవుని గణపరుస్తున్నావా లేకపోతే ఆ దయ్యండి, అసలు నువ్వు మీకు మాకు దేవుడండి, దేవుడు తర్వాత దేవుడండి, దేవుని స్థానం ఎవరికి ఇవ్వద్దండో, దేవుని స్థానం ఎవరికి ఇచ్చినా సరే, దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా సరే అది నీ నుంచి దూరం అయింది. కాబట్టి మొదట దేవుని స్థానం ఇవ్వండి, ఆ తర్వాతే ఎవరికైనా. హల్లెలూయా.
ఈ రోజు నీ జీవితంలో కార్యం జరుగుతుందంటే అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక ఒక కర్చీఫ్ దేవుడు నాకు ఇచ్చిన కర్చీఫ్ను బట్టి దేవునికి ఏం చేయాలి? నాకు మంచి వైట్ కర్చీఫ్ ఇచ్చావయ్యా, థ్యాంక్స్ అయ్యా, హల్లెలూయా. ఒక మంచి బైబుల్, ఒక అందమైన బైబుల్ దేవుడు మనకి ఇచ్చాడు, వందనాలయ్యా. మంచి బైబుల్ కొనుక్కునే కృప నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ప్రతి విషయంలో మనం దేవునికి థ్యాంక్స్ చెప్పగలిగితే, దేవుని మహిమపరచగలిగితే మరి ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రక్కనింటి పిన్ని గారు ఒక గిన్నె కూర నీకు ఇచ్చారనుకోండి, రేపొద్దే నా పిన్ని గారి నీ నుంచి ఏం ఆశిస్తారు తెలుసా? నువ్వు కూడా చేపల కూర వండుకున్నప్పుడు చెప్పాలండి, మంచి బొమ్మిడేలు పులుసు, మంచి మంచి చేపల పులుసు వండింది నీకు, అప్పుడే అన్నం పెట్టుకుందామని పొయ్యి మీద పెట్టావు, ఆ పిన్నిగారు ఇస్తుందని వెయిట్ చేసావు, ఫోన్లే వాసన వచ్చింది కదా నా పిన్నిగారు ఇచ్చింది. రేపొద్దున ఒక వారానికో 10 రోజుల తర్వాత నువ్వు కూడా వండుకున్న చేపల కూర వండుకున్న తర్వాత ఆ పిన్నిగారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మొన్న నేను ఇచ్చాను కదా, ఇప్పుడు నాకు కూడా ఒక గిన్నె కూర ఇస్తుంది అని కూర కూడా వండుకుండ్రు. కొంతమంది ఉంటారు కూర కూడా వండుకోకుండా, మరి ఏంటంటే ఆ పిన్నిగా ఇస్తారు కదా, అదే మరి మనం తిందాం అని చెప్పి ఆశతో వెయిట్ చేస్తుంది. మొత్తం తుడిచేసుకుని మొత్తం తలుపులను వేసుకుని తినేసేమనుకోండి, జీవితంలో ఎప్పుడు వండుకున్నా ఆ పిన్నిగారు ఇవ్వదు నీకు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్, ఒక మనిషి తన ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు సహాయం చేశా, తర్వాత రేపొద్దు నా సహాయం నేను కూడా పొందుతా, అవునా కాదండి? అంటే ఒక మనిషి ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలి మనం. ఒక థ్యాంక్స్ గ్రాట్యూట్యూడ్ ఎప్పుడంటే, నువ్వు ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇస్తాడో నువ్వు కూడా ఆ వ్యక్తికి నువ్వు వండుకున్నప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి. ఒక వ్యక్తి కోరుకున్న ఇదే అది. ఇప్పుడు దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు అలాంటి, హల్లెలూయా. చేపల కూర ఊరిని ఆఫ్టర్ ఆల్ చెప్పా, ఎన్నో ఇచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి మాకు అన్నట్టు చూస్తున్నారు, ఏమి ఇచ్చాడండి మాకు దేవుడు అన్నట్టు చూస్తున్నారు కూర్చున్న వాళ్ళు. నాకు ఎన్నో ఇచ్చాడండి, చెప్పలేనన్ని ఇచ్చాడండి దేవుడు నాకు. వివరించడకు మరి చాలానన్ని గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నాకు చేశాడండి. మరి మీకు చేశాడండి? చేసిన ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పారండి? చెప్తే మరలా ఎక్కువ పొందుతారు. చెప్పలేదు అనుకో, ఎన్ని పొందారు జీవితాంతం అదే. ఇప్పుడు మీ పిల్లవాడికి 10th క్లాస్ పాస్ అయ్యాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, జీవితాంతం అదే చెప్పుకుంటావు నువ్వు. మరి నీ పిల్లవాడు పెళ్ళయ్యే వరకు నా కొడుకు అండి 10th క్లాస్ అండి, ఆ రోజు నా కొడుకు 10th క్లాస్లోనండి మంచి మార్కులు ఇచ్చాడండి, జీవితాంతం అదే చెప్పుకుంటావు. కానీ కొత్త కొత్త కార్యాలను చూడలేవు. కొత్త కొత్త కార్యాలు నువ్వు నీ బిడ్డల పట్ల చూడాలంటే నీ కుటుంబంలో ఏది జరిగినా మొదట దేవుని గణపరచాలి. హల్లెలూయా. ఎవరి ఘనత రావాలి? మొదట దేవుని గణపరచాలి. నన్ను గణపరచు వారిని దేవుని గణపరుస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని గణపరుస్తాడు, దేవుడు నీ బిడ్డల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏది ఇచ్చినా సరే అది దేవుని ఘనత రావాలి. ఇక్కడ సొలొమోను బట్టి ఆ షేబాదేశపు రాణి అంటుంది, యెహోవాకు స్తుతి కలుగును గాక అంటుంది. ఈరోజు మీరు కూడా దేవుని గణపరుద్దామా? దేవుని గణపరుద్దామా? ఇంతవరకు దేవుని గణపరచబోయిన ఈ రోజు నుండి దేవుని గణపరచండి. హల్లెలూయా. నా భర్తకి మంచి పనులు ఇచ్చేవయ్యా, నీకు వందనాలు. అది నీ గొప్పతనమేనయ్యా, నా భర్త గ్రేట్నెస్ కాదయ్యా. హల్లెలూయా. ఒక ఇల్లు కొనుక్కున్నామంటే ఆ ఇల్లు నా భర్త కష్టపడి కొనుక్కున్నాడు కాదయ్యా, అది నువ్వు ఇచ్చావయ్యా. నా భర్త కష్టపడచ్చు కానీ నా భర్తకి ఆరోగ్యం ఇచ్చింది నువ్వేనయ్యా, నా భర్తకు పనులు ఇచ్చింది నువ్వేనయ్యా. హల్లెలూయా. నా కొడుకు ఒక రేంజ్లో ఉన్నాడంటే అది కేవలం నీ కృపయ్యా, అది నీ భిక్ష వల్లే మేము బ్రతుకుతున్నామయ్యా. ప్రతిరోజు 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 దేవునికి థ్యాంక్స్ గివింగ్ నువ్వు చెప్పగలిగితే మరి ఎక్కువగా నువ్వు పొందగలవు అంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షేబాదేశపు రాణి వచ్చినప్పుడు 9వ అధ్యాయం 2వ దినోత్సవం 9వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం గూఢమైన ప్రశ్నల చేత వచ్చిందండి సొలొమోను దగ్గరికి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందని చెప్పాను, 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబాదేశపు రాణిది ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకు ఇచ్చెను. హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య మీకు కూడా ఇచ్చెను. మీరు ఏది ఇష్టపడుతున్నారో, నీ మనస్సు పూర్తిగా ఏది అనుకుంటున్నావో అది నా ప్రభు ఈరోజు నీకు ఇచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. చేయిలా పెట్టండి ఒకసారి, చేయిలా పెట్టండి, దోషులతో చేయబట్టండి ఒకసారి, దోషులతో చేపట్టండి. మీరు ఏది అనుకున్నారో నా ప్రభు ఈరోజు పైనుంచి చూస్తున్నాడు. మీరు ఏది అనుకున్నారో వచ్చారు, ఎలాగో ఖాళీగా వచ్చారో సమృద్ధిగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు పొందుతున్నావు అనుకోండి, అంతే మనసులో ఫీల్ అవ్వండి, ఖచ్చితంగా నువ్వు పొందుతున్నావు ఈరోజు, ఆనందంగా నువ్వు వెళుతున్నావు ఈరోజు దేవుని సన్నిధిలో. మరి ఒక్క విత్తనం విత్తుతే, ఒక్క విత్తనం నువ్వు విత్తేది ఒక్క విత్తనమే, కానీ పంటలు మోసుకునే ఆ స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చూడండి, మరి మీకు చూపిస్తాను. 126వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంటలు కోసెను. 6వ వచనం,
పిడికిన విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపోవాడు సంతోష గానముల చేత పంటలు మోసుకొని వెళ్ళును. హల్లెలూయా. విత్తనం ఎంత బరువు ఉంటుంది చెప్పండి కూర్చుని వాళ్ళు. విత్తనం ఒక విత్తనం ఎంత బరువు ఉంటుంది? విత్తనాన్ని ఏమైనా మోసుకొస్తారా? ఒక చేత్తో అలా జస్ట్ అలా పట్టుకుని వస్తారు విత్తనాన్ని. కానీ విత్తనం లాంటి సమస్య, నీకున్న సమస్యని ఏసై సన్నిధిలో విత్తారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు తెలుసా? మొయ్యలేని అంత గొప్ప గొప్ప కార్యాలు, అలాంటి కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిడికెలు విత్తనం పట్టుకొని చేత పట్టుకుని విత్తువాడు సంతోష గానములతో పంటలు మోసుకెళ్ళి అటువంటి ఆనందం దేవుడు మనందరి కుటుంబాల్లో ఇచ్చునుగాక. ఆ రోజు సేవాదేశపు రాణి పొందిందండి. ఈరోజు మీ సంగతి నా తెలియగా నేను పొందుతానండి. సొలొమోను దేశంలో మా సొలొమోను గురించిన వార్త విందండి. షేబాదేశపు రాణి వచ్చిందండి కొన్ని ప్రశ్నలతో, కొన్ని సమస్యలతో వచ్చిన ఆమె, ఆమె ఇష్ట ప్రకారం ఏది అనుకుందో అది అనుకున్నది అనుకున్నట్లు పొందింది. అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిందండి. ఈరోజు మీరు ఏదో దుఃఖంతో వచ్చారు, మీ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎలా వచ్చారో అలా వెళ్ళొద్దు మీరు. ఈరోజు ఎలా వచ్చారో అలా వెళ్ళరు. ఈరోజు సంతోషంగా వెళ్ళబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను సంతోషంగా వెళ్తున్నాను అన్నవారు బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం పొందాలంటే షేబాదేశపు రాణి చేసిన ఈ నాలుగు పాయింట్లు మనం చేద్దాం. చేద్దామా? ఎన్ని చేద్దాం? ఈ రెండిట్లో రెండు రెండు ఇష్టం అయితే, రెండు ఇష్టం, రెండు ఇష్టం లేదండి, పొందుతామా? నాలుగు చేయాలి. మొదటిది ఆయన సన్నిధికి ఆసక్తిగా రావాలి, రెండవది ఘనంగా ప్రభుకి ఇవ్వాలి, మూడవదిగా నీకున్న సమస్యలు నీకున్న ప్రశ్నలు అన్నీ ప్రభు సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా కుమ్మరించాలి, నాలుగవదిగా దేవుడు విడదీసి దేవుడు నీకు చెప్పబోతున్నాడు, ఐదవదిగా చెప్పాలి చెప్పాలి, దేవుని గణపరచాలి, దేవునికి స్తుతి కలుగును గాక, దేవుని గణపరచాలి. ఈ నాలుగు విషయాల్లో మనం ఎక్కడున్నాం? చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. ప్రభు ఇంతవరకు స్పష్టంగా మనతో మాట్లాడారు. షేబాదేశపు రాణిలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నిజమే ప్రభువా, ఆమె గోడమైన ప్రశ్నల చేత నీ సన్నిధికి వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు ఆమె మనసులో ఏది నమ్మిందో, నమ్మిన ప్రకారం ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చి మీరు పంపించారయ్యా. ఈరోజు మా జీవితంలో కూడా మీరు ఇవ్వబోతున్నారు, మీకు వందనాలు. నా కుటుంబంలో కూడా మీరు కార్యం జరిగించబోతున్నారు, మీకు వందనాలు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు ఇంతవరకు మాతో మీరు స్పష్టంగా మీరు మాట్లాడారు, మీకు వందనాలయ్యా. షేబాదేశపు రాణిలో నుండి మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు నా కొరకే మీరు మాట్లాడారయ్యా. ఆ రోజు షేబాదేశపు రాణి ఎంతో వేదనతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ప్రశ్నలతో వచ్చిందయ్యా నీ సన్నిధికి. కానీ వెళ్ళేటప్పుడు ప్రభువా ఎంతో సంతోషంగా వెళ్ళిందయ్యా. వెళ్ళేటప్పుడు ప్రభువా ఆమె ఏమనుకుందో అనుకున్న దానికి డబల్గా ఇచ్చి ఆమెకి మీరు పంపించారు. ఈరోజు షేబాదేశపు రాణి పొందినట్లుగా ఈరోజు నేను పొందాలయ్యా. అలా మనం పొందాలి అంటే మొదటి పాయింట్, ఆమె దేవుని సన్నిధికి ఆసక్తిగా వచ్చింది. సొలొమోను కలుసుకుందామని రిస్క్ చేసి వచ్చింది ఆమె, మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఆమె దేవునికి ఘనంగా ఇచ్చింది. మూడవ పాయింట్, ఆమె ఏ బాధతో ఇబ్బందితో బాధపడుతుందో తన మనస్సులోని మాట అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది, అన్నీ దేవునికి సొలొమోనుకి చెప్పింది. ఈరోజు మనం కూడా అలా చేయాలి. నాలుగవదిగా ఆమె ఏదైతే ఏ ప్రశ్నలతో వచ్చిందో అవన్నీ ఆమె క్లారిటీగా ఆమెకి విడుదలచి ప్రభు పంపించాడు. ఐదవదిగా ఆమె చేసే ఐదవ పని, ఆమె విషయంలో దేవుడు అట్టి కార్యం జరిగించటానికి ఆమె దేవుని గణపరిచింది, ఆమె దేవుని గణపరిచింది. ఈరోజు మరి నాకు విడుదల రావటానికి గల కారణం నువ్వేనయ్యా. ఈరోజు నా స్థితి మారటానికి గల కారణం నువ్వేనయ్యా. నా పిల్లలకి మంచి పెళ్లి సంబంధం రావటానికి కారణం నువ్వేనయ్యా. ఈరోజు నేను ఏదయ్యున్నానో అది నీ కృప వలననే అయ్యున్నానయ్యా. ఈరోజు ప్రభు నా జీవితంలో అట్టి కార్యం మీరు జరిగించినందుకు మీకు వందనాలు. షేబాదేశపు రాణి పొందిందయ్యా, ఈరోజు మేము కూడా పొందాలి. అటువంటి పరిస్థితిలో మేము ఉన్నామయ్యా, అటువంటి ఇబ్బందులతో మేము ఉన్నామయ్యా. అలా షేబాదేశపు రాణి పొందినట్లు మాకు పొందాలనుంది. చెప్తారా ఈ మాట? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు తన ఆత్మకార్యం మన మధ్య జరిగించబోతున్నాడు. దేవుని ప్రసన్నత మనం అనుభవించబోతున్నాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాతో మీరు మాట్లాడండి.
ఇంతవరకు ప్రభువ మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. నా కోసమే ప్రభువ ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఈరోజు ప్రభువ నన్ను మీరు బలపరిచారయ్యా. ఈరోజు నా కొరకు ప్రభువ అయ్యా సేవాదేశ ప్రాణిలో నుండి కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం అయ్యా. ఈరోజు ప్రభువ అలా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి, అలా నీ కొరకు జీవించే కృపను నాకు దయచేయండి, ఆమె పొందినట్లుగా మేము కూడా పొందుకునే కృపను మాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడు మనకిచ్చిన ఈ ప్రార్థన సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దయచేసి వ్యర్థం చేసుకోక, దయచేసి మోకరించి కొద్ది నిమిషాలు రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతించాయని నామాన్ని గణపరుద్దామా. ఈ ఉన్న ఈ టైము దేవుడు వేస్ట్ చేయకుండా దయచేసి ఈ టైంను సద్వినియోగం చేసుకుందాం. దయచేసి సద్వినియోగం చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. దయచేసి మోకరించలేని వారు లేచి నిలబడండి. దయచేసి రెండు చేతులు పైకెత్తండి. దయచేసి కొద్ది నిమిషాలు మనందరము దేవుణ్ణి ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు మనందరము దేవుని గణపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలగాలి ఈరోజు. దేవునికే మహిమ కలగాలి ఈరోజు. దేవునికి మహిమ కలగాలి. నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. అది నీ పట్ల దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెటెస్థా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.